కమంత్రిగా ఏదైతే ఈ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం పేద ప్రజలకి అన్ని అందుబాటులో పరిపాలన అందుబాటులో తీసుకొచ్చేసి అందరి అవసరాల కోసం ఏదైతే జిల్లా ప్రాతి పదకమేదో జిల్లాల్ని 25 జిల్లాలు చేయాలని ఆలోచన చేశారు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడనంటే ఆ నిర్ణయం వెనక లక్షలాది మంది ప్రజల యొక్క అవసరాలు ఖచ్చితంగా కూడా ఉండే పరిస్థితి. గడిచిన 2.5 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ తీసుకున్నారు, ఏ విధంగా కూడా పేదవాళ్ళకి ఉపయోగం చేసే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ముందు ఆలోచన పేద వర్గాల యొక్క మనోభావాలు ఉండే విధంగా తీసుకునే పరిస్థితి. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉండే 25 పార్లమెంట్ సెక్రటరీలు ఏదైతే ఉన్నాయో 25 జిల్లా చేయాలని ఆలోచన చేయడం, దానికి అనుగుణంగా అరకు పార్లమెంట్ సంబంధించి అది విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఉన్న గ్రామాల దూర దూరంగా ఉంటాయి కాబట్టి దాన్ని ఇంకొక జిల్లాగా చేస్తూ 26 జిల్లాలు చేయాలని ఆలోచన చేయడం నాకు తెలిసి రేపే వచ్చే పరిస్థితి. ఇది చాలా శుభ పరిమాణం. పేదలకు అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళ అవసరాలకి ఈ దగ్గరలోనే ఉండి అన్ని ఉపయోగపడే ఉండే విధంగా కూడా తీసుకున్నారు. ముఖ్యంగా మాకు వచ్చేసి నర్సరావుపేట పార్లమెంట్ సంబంధించిన నర్సరావుపేట జిల్లాగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా మేము ఒక బిడుగురాల్లో గురజాలలో పెడితే బాగుంటుందని కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే ప్రతి పార్లమెంటు నుంచి హెడ్ క్వార్టర్ని జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకున్నారు, పాలసీ మేటర్గా తీసుకున్నారు. ఏదేమో అదైనా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు మాకు నర్సరావుపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్గా ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా, ఎందుకంటే గుంటూరు కంటే ఇంకా మాకు దగ్గరగా ఉండే పరిస్థితి కాబట్టి. మా ప్రాంతం అభివృద్ధి చెందటానికి కూడా మంచి అవకాశం ఉంది ఎందుకంటే చిన్న జిల్లాలు అయినప్పుడు యంత్రాంగం దగ్గరలో ఉంటుంది, ఫండ్స్ కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది. అలాగనే ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి తొందరగా